చెప్పే టాపిక్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మెయిన్ ఫస్ట్ ఏంటంటే టాపిక్ కన్వర్షన్స్ అన్నమాట. ఆ కన్వర్షన్ ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీకి, ఆక్టల్కి, ఎనీ అదర్ బేస్కి ఎలా కన్వర్ట్ చేయాలి, మళ్ళా ఈ బైనరీ నుంచి డెసిమల్కి, ఆక్టల్ నుంచి డెసిమల్స్, ఎనీ అదర్ బేస్ టు డెసిమల్స్కి ఎలా కన్వర్షన్ చేయాలో ఇప్పుడు కన్వర్షన్స్లో చూద్దాం. ఇప్పుడు దీనిలో డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. డెసిమల్ వాల్యూ 27 అని తీసుకుంటే దాని బేస్ వాల్యూ 10 అనమాట. ఇప్పుడు దీన్ని మనం బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఈ బేస్ 10 అని అడిగినప్పుడు ఇక్కడ 8 ఆక్టల్లో కన్వర్ట్ చేయాలన్నా, హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలన్నా, అది వేరే ప్రాసెస్. ఇప్పుడు ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నా, బైనరీలో కన్వర్ట్ చేయమన్నా, డెసిమల్ నుంచి ప్రాసెస్ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు 27 అనేది డెసిమల్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఏంటి, బేస్ 2 అంటే బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు. అంటే 2తో ఎల్సిఎం చేసుకోవాలి మనం. అంటే 2 1s are 2 3s are 6 1 రిమైండర్ అది సైడ్ వేసుకోండి. తర్వాత 2 6s are 12 కాబట్టి ఇంకా 1 మిలియన్గా సైడ్ వేసేసుకుంటాం. మళ్ళీ 2 3s are 6 0 ఏ ఉండదు కదా రిమైండర్. మళ్ళీ 2 1s are 2 1 మిగిలింది 1. ఇక్కడ ఏంటంటే 1 ఉంది కదా, 2 జీరోస్ వేసుకుంటే 1 కదా ఉండేది, ఆ 1. తర్వాత మన కింద నుంచి పైకి తీసుకోవాలన్నమాట ఈ ఎల్సిఎం చేసినప్పుడు. కాబట్టి ఫాస్ట్ ఏంటంటే 1 1 0 1. సో బైనరీ వాల్యూ ఏమైంది అంటే 27 యొక్క డెసిమల్కి 1 1 0 1 1 అయింది. ఇన్ కేసు ఇక్కడ ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నాడంటే సేమ్ ప్రొసీజర్, ఇక్కడ ఈ ప్లేస్లో 8 పెట్టుకుంటే డెసిమల్ నుంచి ఆక్టల్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో చూద్దాం. 27.5, ఈ 27.5నే మళ్ళీ ఇది డెసిమల్ అన్నమాట. ఇది డెసిమల్, దీన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ 27 అనే ఒక డెసిమల్ వాల్యూని తీసుకొని దాన్ని ఫస్ట్ యాస్టీస్గా ఎల్సిఎం చేయాలి. ఆల్రెడీ మనం చేసాము ఇక్కడ, ఎంత వచ్చింది 1 1 0 1 1 అని వచ్చింది. నెక్స్ట్ ఇక పాయింట్ ఫైవ్ ఉంది కదా, అది సైడ్ రాసుకోండి 0.5. ఇక్కడ మనం దేంతో మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే 2. కాబట్టి దాంట్లో మల్టిప్లికేషన్ చేయాలి ఏ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చినా. ఇక్కడ ఒకవేళ ఆక్టల్లో కన్వర్ట్ చేయమంటే 8 అని ఇచ్చినప్పుడు ఇంటూ 8 చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ అడిగింది బైనరీ కాబట్టి ఇంటూ 2 చేసామన్నమాట. అంటే ఎంత వచ్చింది, 1.0 వచ్చింది. ఈ 1 మనం క్యారీగా రాసేసుకోండి, సైడ్ రాసేసుకోండి 1. ఇక్కడ 1 తీసేసినప్పుడు ఇంకేం ఉండదు, 0.0నే ఉండదు. ఎంత చేసినా 0నే వచ్చింది, ఇంకా అవసరంలా. కాబట్టి 1 ఇంకా చాలా వచ్చినాయి అంటే పైనుంచి కింద తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఒకటే కాబట్టి వచ్చింది ఆన్సర్ ఏంటంటే 1 1 0 1 1.1. దీని యొక్క డెసిమల్ వాల్యూ ఈ పాయింట్ వాల్యూ వేసేసుకుంటాం అన్నమాట. సో 27.5కి డెసిమల్కి బైనరీ అంటే ఇది. నెక్స్ట్ మళ్ళీ డెసిమల్ నుంచి ఎనీ అదర్ బేస్కి ఎలా కన్వర్ట్ చేయాలి, సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. ఎనీ అదర్ బేస్ ఇక్కడ 5 ఇచ్చాడు కాబట్టి 5తో ఎల్సిఎం చేసుకుంటే వచ్చేసేయాలి. 27 కదా, ఇక్కడ 5 5s are 25, 2 మిగిలి 2 రాసేసుకుంటాం అనమాట. మళ్ళీ 5 1s are 0 5 0s are 1, అంటే 1 0 2 కింద నుంచి పైదా తీసుకున్నాడు, 1 0 2 అని రాసుకుంటాం. ఇక్కడ ఏంది మళ్ళీ ఫ్రాక్షన్ వాల్యూ కాబట్టి 0.5, ఈ 0.5ని ఇంటూ 5తో చేయాలి. ఇక్కడ ఏదంటే దాంతో మల్టిప్లికేషన్, ఇలా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట దీంట్లో ఈ బేస్ ఉన్న వాల్యూతో. కాబట్టి 0.5 × 5 అంత వచ్చింది 2.5. ఈ 2ని సైడ్ రాసేసుకుంటాం, అంటే 2 తీసేస్తే 2 పోతే ఏంటంటే 0 అన్నట్టు. అప్పుడు 0.5 × 5 మళ్ళీ 2.5, అంటే 2 అనేది రిపీట్ అవుతూ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీని యొక్క డెసిమల్ 27.5కి బేస్ 5 వాల్యూ ఎంత అయింది అంటే బేస్ 5లో కన్వర్ట్ చేస్తే 102.2 బార్. బార్ అంటే 2 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి బార్ పెట్టేశామన్నమాట.